ఇస్లాంలో ముస్లిం మహిళల కోసం హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి, ఇది మ్యాండేటరీ అని ఎక్కడైనా ఉందా? హిజాబ్ వేసుకోవడం అనేది ఇది చాయిస్ మాత్రమే కదా అని కొంతమంది వాదిస్తూ ఉంటే, మరికొంతమంది ముస్లిం సోదరీమణులు వారి యొక్క అజ్ఞానం కారణంగా వారేమని సమాధానం ఇస్తున్నారంటే, హిజాబ్ ఈజ్ మై చాయిస్ అని వారు సమాధానం ఇస్తున్నారు. హిజాబ్ ఇట్స్ నాట్ యువర్ చాయిస్, ఇట్స్ ఆన్ ఆబ్లిగేషన్. ఇష్టం ఉంటేనే ధరిస్తాను, లేకపోతే లేదు, ఈజ్ మై చాయిస్ కాదు, ఇది నా యొక్క ఎంపిక అని చెప్పకూడదు. హిజాబ్ అనేది తప్పనిసరిగా ధరించాలని ధర్మం ఆదేశిస్తుంది. ఏ విధంగానైతే ఇస్లాం ధర్మంలో తినే ఆహారపు విషయాలలో ఆదేశాలు ఉన్నాయో, ఉదాహరణకి ఖురాన్ గ్రంథంలోని పందిని తినకూడదు, రక్తం తినకూడదు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లేదండి, పందిని తినడం తినకపోవడం అనేది అది నా యొక్క చాయిస్ అని చెప్పడం అది మూర్ఖత్వమే అవుతుంది. అలాగే ఇస్లాం ధర్మంలో ఏది తినాలో ఏది తినకూడదో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నమాజ్, రోజా, జకాత్ ఆదేశాలు అనేవి ఖురాన్లో మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వస్త్రధారణ విషయంలో ఒక ముస్లిం ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలో కూడా ఇస్లాం చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తూ, పురుషుల వస్త్రధారణ, స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలో దైవం ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియచేశాడు. అసలు స్త్రీలను ఆదేశిస్తూ ఖురాన్లో అవతరించినటువంటి వాక్యాలు ఏంటి అంటే, సూరే అన్నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 31లో జుయు విహిన్న అనేటటువంటి పదం వాడబడింది. అంటే మెడ భాగాన్ని, వక్షస్థలాలను ఓనీలతో కప్పుకోండి. అంటే ఇక్కడ వాడబడినటువంటి జుయు విహిన్న అనే పదానికి అర్థము ఏమిటంటే, ఒక స్త్రీ తన తల వెంట్రుకలను, చెవులను, మెడ భాగాన్ని, తన వక్షస్థలాలను కప్పుకోవాలి అని సృష్టికర్త దైవం ఖురాన్లో సూరే నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 31లో స్త్రీలకు ఈ విధంగా హిజాబ్ పాటించండి అని తెలియజేశాడు. ఇక అలాగే అబూ దావుద్ హదీస్ గ్రంథంలో హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఈ విధంగా వివరించారు, ఎప్పుడైతే ఖురాన్లోని సూరే అన్నూర్ 24వ అధ్యాయం అవతరించిందో అప్పుడు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, విశ్వాసులకు ఆ సందేశాన్ని తెలియజేయగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. వారి యొక్క తల్లులకు, అక్కజెల్లలకు, భార్యలకు, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఇండ్లలో ఉన్నటువంటి స్త్రీలందరి కూడా ఈ విషయాలను చేరవేశారు. ఇక అన్సార్ స్త్రీలైతే వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొందరు తమ దుప్పట్లను తీసి, మరికొందరు తమ నడుంకట్లను తీసి ఓనీలుగా తయారు చేసుకుని మరుసటి రోజు వారు మజీదుకు ఏ విధంగా వచ్చారంటే, తల భాగం నుండి వక్షస్థలాల కింది భాగం వరకు పూర్తిగా కప్పుకొని వారు మజీదుకు వచ్చారని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు వివరించారు. ఎప్పుడైతే ఖురాన్లోని 24వ అధ్యాయం సూరే అన్నూర్ అవతరించిందో. ఇంకా హిజాబ్ గురించినటువంటి ఆజ్ఞ ఖురాను గ్రంథంలోని సూరే అల్ హజాబ్ సూరా నంబర్ 33 ఆయత నంబర్ 59లో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు నువ్వు చెప్పు, వారు గుర్తింపబడడానికి, వేధింపబడకుండా ఉండటానికి అని ఖురాన్లో హిజాబ్కు సంబంధించినటువంటి ఆజ్ఞ మీకు కనిపిస్తుంది. ఇక్కడ అరబీలోని జలాబిహిన్న అనేటటువంటి ఒక పదం వాడబడింది. జలాబీ అంటే శరీరానంతటిని పూర్తిగా కప్పివేసే ఒక దుప్పటి లేక ఒక వస్త్రం అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా హిజాబ్కు సంబంధించినటువంటి ఆజ్ఞలు ఖురాన్లోనే మనకు కనిపిస్తున్నాయి. కామాంధుల చూపుల నుండి రక్షణ దైవం నేర్పిన ఉత్తమ శిక్షణ. విప్పుకోవడం అశ్లీలతకు నాంది, కప్పుకోవడం నైతికతకు పునాది. హిజాబ్ నా హక్కు మాత్రమే కాదు, హిజాబ్ నా ధార్మిక విధి కూడా. హిజాబ్ని విమర్శించే వారందరికీ కూడా దైవం సరైనటువంటి బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.